Hi friends, welcome back to my channel. ఈరోజు మీ అందరి కోసం నా పట్టు సారీస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. పదండి చూద్దాం ఎలా ఉన్నాయో నా పట్టు సారీస్. ఫ్రెండ్స్ అన్ని టైప్స్ ఆఫ్ పట్టుస్ ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ ఒక్క కాంచీపురం పట్టు లేదు. పట్టుచీరల పేర్లు కొంచెం చెప్పగలుగుతాను. సో ఇవన్నీ మా మ్యారేజ్ పట్టుచీరలు ఉన్నాయి, కొన్ని ఏమో ఒకేషన్స్ కోసం తీసుకున్నాము మేము. మా అత్తయ్య నాకు పెట్టింది, ఒక్కొక్కటి నేను చూపిస్తాను నా పట్టు చీరలు. చూడండి, ఇదే నా కబోర్డు. అన్ని సారీస్ నేను కవర్లో ప్యాక్ చేసి పెట్టాను. నా సారీ ఎలా ఫస్ట్గా ఉండేదో అలాగే ఉంది. అసలు బార్డర్ది షైనింగ్ వెళ్ళిపోలేదు. నేను ఎలా ప్యాకింగ్ చేసుకొని పెట్టానో మీకు కనుక నచ్చినట్లయితే అలాగే మీ సారీస్ కూడా ప్యాక్ చేసుకొని పెట్టేసుకోండి ఫ్రెండ్స్. నా సారీస్ వర్క్ అయినా కూడా, జరీ వర్క్ అయినా కూడా ఏ దాని షైనింగ్ అనేది కూడా వెళ్ళిపోకుండా ఉంటుంది. చూడండి నేను ఎలా పెట్టుకుంటున్నానో సారీస్ని. ఫస్ట్ టవల్లో సారీస్ని ప్యాకింగ్ చేసుకొని ఒక కవర్లో ప్యాక్ చేస్తాను. చూడండి, ఇలా సారీ మడత పెట్టిన తర్వాతకి టవల్లో వ్రాపింగ్ చేసుకొని పెట్టేసుకోవాలి. అలా అయితే సారీ షైనింగ్ అనేది పోకుండా ఉంటుంది. అండ్ జరీ కూడా బార్డర్ అనేది బ్లాక్ కాకుండా ఉంటుంది. సో ఇదండి నా సారీ, ఫుల్ హెవీ వర్క్ పట్టు సారీ. ఇదేమో రిసెప్షన్ సారీ అండి, నాది చాలా బాగుంటుంది. ఇది కృష్ణ కలరు, పికాక్ అంటారు కదా, నెమిల్ పించ్ కలరు సారీ. ఫుల్ హెవీ వర్క్. మా మ్యారేజ్ టైంలో మొగ్గం వర్క్ బ్లౌజెస్కి రాకుండే, సో ఓన్లీ సారీస్కే ఇలా ఫుల్ హెవీ వర్క్ వచ్చేది. సో ఫస్ట్ ఏమో నేను పింక్ కలర్ది చాయిస్ చేశాను, బట్ ఈ సారీయే నాకు మ్యారేజ్లో చాలా బాగుంది అనేసారు. సో నేను ఈ కలర్ని తీసుకున్నాను. అసలు నాకు చాలా బాగుంది, చిన్న బార్డర్ అండ్ లైట్ గ్రీన్ బార్డర్ వచ్చింది. చూడండి చాలా బాగుంటుంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. బార్డర్ వచ్చేసి ఫుల్ ఫ్లవర్స్ వర్క్ వచ్చినాయి. చూడండి చాలా బాగుంది కదా, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఇలా ఇది ఆల్ ఓవర్ టైప్ వర్క్ అన్నట్టు ఫ్రెండ్స్. ఇలా పూస వర్క్ వచ్చింది, చెమ్కి వర్క్ వచ్చింది, స్టోన్స్ వచ్చినాయి, స్ప్రింగ్ వర్క్ వచ్చింది. అండ్ ఇలాంటి మోడల్ ఉండేది మా మ్యారేజ్ టైంలో. సో ఈ సారీ అయితే చాలా చాలా బాగుంది అనేసారు మా ఫ్రెండ్స్ అయినా మా ఇంట్లో వాళ్ళైనా కూడా. సో ఇలా పొడుగు పూస అండ్ చెమ్కి, ఇది వచ్చేసి కొంకు అండి. ఇలా ఫ్లవర్లో మధ్యలో థ్రెడ్ వర్క్ అండ్ సుట్టూరుందేమో స్టోన్స్ ఉన్న ఫ్లవర్లో సైడ్కి ఫ్రేమ్ వచ్చేసి మధ్యలో స్టోన్ పెట్టారు పెద్ద పెద్ద ఫ్లవర్స్కి సుట్టూరుగా. అలా వర్క్ వచ్చిందండి. అండ్ ఇది వచ్చేసి ఇది మామూలుగా అప్పగింతల సారీ అండి. ఇది మా నా మ్యారేజ్లో. ఇదేమో పింక్ కలర్లో ఉంటుంది, కానీ బట్టి కెమెరాలో కొంచెము వాయిలెట్ కలర్లో అనిపిస్తుంది కదా, కానీ బట్టి ఈ సారీ వచ్చేసి పింక్ కలర్. ఇలానే నేను బార్డర్ అస్సలు ఖరాబ్ కాకుండా, సారీ జరీ ఖరాబ్ కాకుండా ఇలానే నేను టవల్స్లో ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫుల్ కొంగు పళ్ళు అంటారు కదా అది. ఇదమ్మా ఆల్ ఓవర్ సారీ, మొత్తం సారీస్కి సారీ ఇలా ఉంటుంది. చూడండి ఎంత బాగుంది కదా, కానీ అసలు చాలా చాలా వజన్ ఉంటుంది ఈ సారీ. అప్పుడైతే ఇదే ఫ్యాషన్ ఉండే కాబట్టి ఈ మోడల్లోనే తీసుకున్నాము. చాలా బాగుంటుంది ఈ సారీ చూడండి, ఇప్పుడు వచ్చింది కలర్ పింక్ కలర్లో. బార్డర్ కూడా పెద్ద బార్డర్ అంటే మీడియం సైజ్ బార్డర్. ఫుల్ సారీ అనేది ఇలా ఉంటుంది. ఇలా ఫ్లవర్స్ వచ్చేసి ఇలా లైనింగ్స్ అండి, ఇలా వేరే వేరే
ఇటు డిజైన్ జరీ వర్క్ జరీ వర్క్ వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడేమో ఫ్లవర్స్ వచ్చి మధ్యలో కృష్ణ కలర్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఫుల్ జరీ ఉంటుంది. పింక్ కలర్ వచ్చేసి మళ్ళీ ఇలా మామిడి పిందెలు వచ్చినాయి. ఇలా షైనింగ్ కలర్ ఉంటుంది. ఈ సారీ ఏమో చూడండి, ఇది కూడా పెండ్లిదే. ఇదేమో ఇలా ఉంటుంది, ఫుల్ వజన్ ఉంది ఫ్రెండ్స్. చాలా బరువుగా ఉంది. ఇలా పింక్ కలర్లో ఉంది, మొయ్యలేకపోతున్నాను, చాలా వజన్ ఉంది. అండ్ ఇలా మధ్యలో బ్లూ కలర్ కృష్ణ కలర్ వచ్చేసి ఫుల్ జ్యూరీ ఫ్లవర్ ఇలా ఉంటుందండి. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా ఇలా లైనింగ్స్ మోడల్లో ఉంది. ఈ సారీ చాలా బరువుగా ఉంది. చెప్పండి నెక్స్ట్. నా సారీ నేను కట్టుకొని చూపిస్తాను చూడండి, ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది సారీ. సారీ లగ్గం మీది అంటే మ్యారేజ్ గురించి. ఇలా ఎల్లో కలర్, ఎల్లో కలర్లో మధ్యలో లైనింగ్స్, ఇక్కడ చిన్న బార్డర్ మెరూన్ బార్డర్ విత్ స్మాల్ పికాక్స్ అండ్ చిన్న మోడపిందెల డిజైన్స్ ఉన్నాయి. ఇదేమో పెండ్లి చీర. ఇది మొత్తం కొంగు అండి బార్డరు. చిన్న బార్డర్ వచ్చింది అండ్ సారీ మొత్తం ఇలా ఉంటుంది. దీని కాస్ట్ చాలా తక్కువ అండి, ఎందుకంటే ఇక లగ్గంలో సారీ ఖరాబ్ అవుతుందని. ఇప్పుడు హెవీ ఫస్ట్ మెయిన్ వీడియోస్ ఉంటాయి కాబట్టి రేట్ ఎక్కువది కట్టుకునేవాళ్ళు. బట్ అప్పుడు నా టైంలో ఈ సారీ ఎందుకో తక్కువ రేట్ది తీసుకునేవాళ్ళు, ఎందుకంటే ఇక పెండ్లిలా వాష్ చేయబడుతుంది దానికి దీనికి అనేసి ఇలా తక్కువ కాస్ట్ది తీసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు దీనికి ఎక్కువ రేట్ పెడుతున్నారు వీడియోస్ది షూట్ చేస్తున్నారని. సో ఇదండి నా సారీ, లగ్గం సారీ. ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ సారీ చూడండి. దీన్ని కూడా నేను టవాల్లో ఇలానే ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి బార్డర్ అయితే సేమ్ టు సేమ్ ఉంది. ఎప్పుడు కొన్నాను 2012లో తీసుకున్నాను ఈ సారీ. ఇది కూడా అత్తే వాళ్ళే పెట్టారు. ఈ సారీ వచ్చేసి ఎంగేజ్మెంట్ సారీ అండి విత్ ఎల్లో కలర్ బార్డర్ అండ్ త్రీ కలర్స్ లైట్ గ్రీన్, బ్రౌన్, థిక్ గ్రీన్ లా ఉంటుంది. ఈ సారీ వచ్చేసి ఇలా త్రీ కలర్స్ మల్టీ కలర్లో ఉంటుంది చూడు అలా. ఇది కూడా అలా మోడలే. ఫ్లవర్స్ వచ్చేసి చూడండి కనిపిస్తుంది కదా, 2012లో మా మ్యారేజ్ అయింది కాబట్టి అన్ని డిజైన్స్ ఇలానే ఉండేవి. అప్పుడు 2013 నుంచి కాంచీవరం సారీస్, ఆ సారీస్, ఇంకా వేరే టైప్స్ సారీస్ వచ్చినాయి. అప్పుడు మాత్రం ఈ సారీసే ఉండేవి. ఇప్పుడైతే లేటెస్ట్ మోడల్ వచ్చేసాయి. ఇందులో కూడా వయలెట్ కలర్స్ ఇలా ఉన్నాయి చూడండి. ఈ సారీ ఏమో ఇలా ఉంటుంది చూడండి. పళ్ళు వచ్చేసి ఇలా ఇందులో మల్టీ కలర్స్ కలర్స్ అంటే బ్లూ, పింక్ ఇలా వేరే కలర్స్ కూడా వస్తాయి. బట్ ఇది కూడా ఇందులో గ్రీన్ ఉంది అని తీసుకున్నాము. బట్ ప్యారట్ గ్రీన్ తీసుకోవాలని ఉండే ఎంగేజ్మెంట్లో బాగుంటుందని. సో గ్రీన్ అయితే చాలా బాగుంటుంది అని అనుకునేది. ఈ సారీ ఏమో నాకు మా పిన్ని పెట్టింది. ఎప్పుడు అంటే
మా అబ్బాయి 21 ఉంటుంది చూడండి, 21st డే నాడు ఈ సారీ గిఫ్ట్గా ఇచ్చింది. ఇట్స్ మై ఫేవరెట్ సారీ. ఈ సారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది నాకు. సో ఈ సారీ బ్లౌజ్ ఇలా లేస్తో డిజైన్ చేశాను, చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ డిజైన్. లట్కన్నీ కూడా చాలా బాగున్నాయి, అసలు ఫుల్ సెట్ అయిపోయింది ఆ సారీకి బ్లౌజ్. అసలు దూరం నుంచి చూస్తే మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ చేయించారా అన్నారు మా ఇంట్లో వాళ్ళు, బట్ ఓన్లీ లేస్తోనే ఇంత హెవీ లుక్ వచ్చేసింది బ్లౌజ్కి. ఈ సారీ ఏమో బనారసి మోడల్ సారీ, బార్డర్ వచ్చేసి గోల్డ్, ఇలా ఫ్లవర్స్ ఉంటాయి. ఈ సారీ ఎప్పటిదంటే ఐ థింక్ మా అబ్బాయి 21st నాడా కాదు అన్న ప్రసన్నం చేసినప్పుడు మా అత్తయ్య గిఫ్ట్గా ఇచ్చింది. అత్తయ్య సైడ్ నుంచి పెడతారు కదా దాన్ని, ఇట్లా ఇందులో డబుల్ షైనింగ్ ఉంది. ఇటు లైట్ గ్రీన్ అనిపిస్తుంది అండ్ మెరూన్ రెడ్ త్రీ కలర్స్ టైప్గా అనిపిస్తుంది. గోల్డ్ బుట్టీస్ ఇలా వచ్చినాయి, గోల్డ్ మోడ కింద లీఫ్లా వచ్చింది. ఇలా ఉంటుందండి సారీ. పళ్ళు వచ్చేసి ఇలా ఇలా ఉంటుంది. ఈ సారీ బ్లౌజ్ ఏమో ఇలా ఉంటుంది. ఇప్పుడు నా నెక్స్ట్ వీడియోలో నా బ్లౌజ్లన్నీ నేనే స్టిచ్ చేసేసి మీకు చూపిస్తాను, ఎందుకంటే ఈ బ్లౌజ్ నాది పూర్తిగా ఖరాబ్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇది నెక్స్ట్ సారీ, ఇదేమో మా ఆడపడుచు మ్యారేజ్కి కట్టుకున్నాను చూడండి. ఇది కూడా చాలా బాగుంది. ఈ సారీ మొత్తం ఇలా వస్తుంది, గ్రీన్ అండ్ ఫుల్ జరీ వర్క్ అండ్ ఇలా స్టోన్స్ నేను నా ఓన్గా పెట్టుకున్నాను సారీ మీద, బాగుంటుందని. సో ఇది అండి నా, అసలు నాకు థిక్ గ్రీన్ లేకుండే, సో ఇది నాకు థిక్ గ్రీన్ ఉంది. సో ఈ సారీ కూడా చాలా బాగుంది. సో చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి పళ్ళు కొంగు అండి, కొంగు కన్నీ ఇలా ఫ్లవర్స్ వస్తాయి. ఈ బ్లౌజ్ వర్క్ అంతా నేనే చేశాను ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్కి రేట్ వచ్చేసి 1000 అన్నారు మగ్గం వర్క్ అండ్ కంప్యూటర్ వర్క్ చేయించాలంటే. సో నేనైతే 300 రూపీస్ మెటీరియల్స్ తీసుకొని ఇదంతా నేనే ఓన్గా డిజైన్ చేసేసుకున్నాను. చాలా బాగుంది అన్నారు ఫ్రెండ్స్ మా ఇంట్లో. ఇలా ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ పెట్టేసి మధ్యలో మిర్రర్ పెట్టాలి. సో లెఫ్ట్ సైడ్ అయితే నేను పూర్తిగా వర్క్ కంప్లీట్ చేయలేదు, ఎందుకంటే కొంగు కిందకి వచ్చేస్తుంది కాబట్టి. సో ఈ లట్కన్ వచ్చేసి థిక్ గ్రీన్ బ్లా సారీ కలర్ లట్కని అండ్ ఇక్కడ మా ఇలా వర్క్ అండి చూడండి, స్ప్రింగ్ వర్క్ ఉంది అండ్ పూసల వర్క్, స్టోన్స్ అతికియడము. చాలా బాగుంది ఇక నా ఓన్ టాలెంట్తో ఇలా మగ్గం వర్క్ లాగా చేసేసాను. సో ఇక్కడ ఈ సారీ వచ్చేసి ఆల్మోస్ట్ నా సారీస్ అన్నీ కృష్ణ కలర్లోనే ఉంటున్నాయి, ఎందుకంటే నాకు ఈ కలర్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి సారీకి, ఇంత పెద్ద బార్డర్ ఇది, కొంచెం అంత గోల్డ్ వచ్చేసి ఇలా. ఈ సారీ వచ్చేసి మా ఆడపడుచు పెళ్ళప్పుడు వాళ్ళు నాకు పెట్టారు. సో ఇది కొంగండి, ఇదేమో మొత్తం ఆల్ సారీ పూర్తిగా సారీ. ఈ సారీ లైట్ వెయిట్ అంట, ఇదేమో లైట్ వెయిట్ పట్టు అంటారంట. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ సారీ. సో దీని బ్లౌజ్ వర్క్ వచ్చేసి ఇలా చేసుకున్నాను చూడండి, ఇలా లేస్తోని ఇలా డిజైన్ని ఫస్ట్ డిజైన్ కుట్టిన తర్వాతకి, నెక్ డిజైన్ కుట్టిన తర్వాతకి లేస్ వేసాను, హ్యాండ్స్కి లైస్ వేసాను. అండ్ ఇదంతా వచ్చేసి ఫ్రేమ్ అండ్ స్టోన్స్ వర్క్తోనే పెట్టాను.
లుక్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా లేస్ వేసాను, గోల్డెన్ లేస్ చూడండి, చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి లట్కన్ వచ్చేసి ఇలా ఉంది, చాలా బాగుంది కదా లట్కన్ కూడా. ఇవి గుజరాత్లోనే తీసుకున్నాను. ఈ చైన్ వచ్చేసి ముఖం వర్క్ కోసం తీసుకున్నాను, అప్పుడు ఏదో ఒక వాటికి అవసరం వచ్చేస్తుంది అనుకునేసరికి. ఇప్పుడు ఈ చైన్ స్టోన్స్ చైన్ ఇలా ఈ బ్లౌజ్కి డిజైన్ చేశాను, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇలా ఇది ఒక మోడల్ అయిపోయింది. నేను ఓన్గా ఏదో ఒక డిజైన్ పెట్టేస్తే ఇంత చాలా వండర్ఫుల్గా అయిపోయింది బ్లౌజ్ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ డిజైన్ నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది సింపుల్ ఓన్లీ ఇప్పుడు వచ్చే మోడల్ సారీ, సూరత్ సారీ అండి. ఇది బాక్స్ బాక్స్ చెక్స్ లాగా ఉంటుంది అండ్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది. సారీ లేస్ వచ్చేసి ఇలా కుందన్స్ వస్తాయి. ఇది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సారీ, చాలా సింపుల్, చాలా తక్కువ రేట్ అండి. ఇది ఓన్లీ 250 రూపీస్ సారీ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. మళ్ళీ నేను కొత్త వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ నా సిల్క్ సారీస్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.